ఈరోజు మనకు 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు జరిగే గ్రామ సచివాలయం ఉద్యోగస్తుల మొదటి దఫాలో జరిగినండే ఖాళీలోనే భర్తీ చేయడానికి మందరికీ తెలుసు ఇదివరకే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కానీ కరోనా వల్ల మనం ఆ పరీక్షని వాయిదా వేసుకుంటూ రావడము ఇప్పుడు ఆఖరిగా 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు నిర్వహించాలి అని చెప్పేసి మనకు ఆదేశాలు రావడం జరిగింది దాని ప్రకారంగానే మనకు ఈసారి చూసినట్టయితే మొత్తం కలిపి 1873 ఖాళీలకు గాను మన జిల్లాలో 97300 మంది దాకా మనకు దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది దీనిలో గతసారి జరిగినట్లు ఎక్కువ మండలాల్లో కానీ ఎక్కువ సెంటర్స్లో కానీ మేము నిర్వహించట్లేదు ఎందుకంటే గతసారి 2 లక్షల మంది దాకా పాల్గొనడం జరిగింది ఈసారి సగం మంది పాల్గొనడం విత్ సోషల్ డిస్టెన్సింగ్ తీసుకున్నా కూడా మనకు 70% మాత్రమే మనకు యూటిలైజేషన్ ఉంటుందనే ఉద్దేశంతో మొదటి రోజు 37,000 మంది అత్యధికంగా పాల్గొంటారు ఫస్ట్ ఎగ్జామ్కి ఫస్ట్ పేపర్కి మధ్యాహ్నం పేపర్కి ఉండేది 25,000 మంది పాల్గొంటారు ఈ మొదటి రోజు మాత్రమే మనకు దాదాపు 52,000 మంది పాల్గొనడం జరుగుతుంది అంటే దీంట్లో అప్లికేషన్స్ 52,000 కానీ సేమ్ క్యాండిడేట్ బహుశా రిపీట్ మనకు 30% దాకా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక 40 నుంచి 40,000 మంది దాకా పాల్గొంటారని మా అంచనా మొదటి రోజు పరీక్షకు ఇది మాత్రము దాదాపు మనకు 227 సెంటర్లలో 15 మండలాల్లో మనము అంటే 15 ప్రాంతాల్లో మనం నిర్వహించడం జరుగుతుంది రెండో రోజు అంటే సోమవారం 21వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు జరిగే పరీక్షలు మాత్రము కేవలం తిరుపతిలో మాత్రమే జరుగుతాయి ఎందుకంటే మనకు మొదటి రోజు సంఖ్యతో పోల్చుకుంటే తర్వాత రోజు సంఖ్య చాలా తగ్గుతూ వస్తుంది ఉదాహరణ మనం తీసుకుంటే 25వ తారీఖు జరిగే పరీక్ష కేవలము 56 మందే పాల్గొనడం జరుగుతుందన్నమాట చాలా తక్కువ మనకు 23వ తారీఖు జరిగే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పరీక్షకు కేవలం 600 మందే మనకు పాల్గొంటుండడం జరుగుతుంది కాబట్టి మొత్తం జిల్లా మొత్తం నిర్వహించడం కన్నా ఒక ప్రాంతంలోనే నిర్వహించడానికి ఈ నిర్ణయం గతసారిలాగానే తీసుకోవడం జరిగింది మిగతా పరీక్షలన్నీ కూడా తిరుపతిలోనే నిర్వహించడం జరుగుతుంది వీటన్నిటికి కూడా మేము ఆర్టీసీ వారితో మాట్లాడడం జరిగింది బస్సు సంఖ్య పెంచుకోవాలని చెప్పేసి అందరికీ ఒక సంకోచం కానీ డౌట్ కానీ ఏమైనా ఉండొచ్చు అంటే కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఎలాగా లేదు ఒకవేళ ఎగ్జాము రాసే అభ్యర్థి ఒకవేళ పాజిటివ్ అయ్యి సిమ్టమాటిక్ కాకోకుండా నార్మల్గా ఉంటే సాచురేషన్ అంటే హోమ్ ఐసోలేషన్లో ఉంటే ఒకవేళ ఎలాగా తర్వాత సెంటర్కి వస్తున్నప్పుడు సిమ్టమ్స్ ఉంటే అంటే జ్వరంలాగా ఏమైనా ఉంటే మనం ఏం చేయాలి తర్వాత ఒకవేళ 10 రోజులు హోమ్ ఐసోలేషన్లో ఉండి లేదు క్వారంటైన్ సెంటర్లో ఉండి 7 రోజులు మళ్ళీ ఐసోలేషన్ పీరియడ్లో తన పరీక్ష రాయాలంటే ఏంటి ఏం చేయాలి వీటన్నింటికి సంబంధించి ప్రభుత్వము డీటెయిల్డ్గా గైడ్లైన్స్ ఇవ్వబోతూ ఉంది ఇప్పటి వరకు మాకు వచ్చిన ఆదేశాల ప్రకారము ప్రతి ఒక్క సెంటర్లో 2 రూములు తీసిపెట్టి ఇలా కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్కి కానీ లేదు సిమ్టమాటిక్ పేషెంట్స్కి కానీ మనం తీసిపెట్టాలి అని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది ఈ 2 రూముల్లో కూడా ఒక రూమ్ పూర్తిగా పాజిటివ్ పేషెంట్స్ అంటే ప్రూవ్ అండ్ పాజిటివ్ సరైతే శాంపుల్ టెస్ట్ చేసుకొని రిజల్ట్ వచ్చి పాజిటివ్ రావడం జరిగిందో వాళ్ళకు కానీ ఇంకో రూము సస్పెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే ఎవరికైతే టెంపరేచర్ ఎక్కువ ఉండి లేదు వాళ్ళు ఇంకా టెస్ట్ చేసుకోలేదు అయినా వాళ్ళు ఎగ్జామ్ రాయదలుచుకున్నారు అలాంటి వాళ్ళకి వాడడం జరుగుతుంది ఇక్కడ వేసే పరీక్షా సిబ్బంది అందరూ కూడా అంటే టీచర్లందరికీ కూడా 35 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండేవాళ్ళనే వేయమని చెప్పి ఆదేశించడం జరిగింది 50 సంవత్సరాలు పైబడి వేయాల్సి వస్తే ఇంకా అనుకోని పరిస్థితుల్లో తప్ప ఇంకెక్కడ వాడకూడదు అది కూడా వితౌట్ కోమార్బిడిటీస్ ఉంటేనే వేయమని చెప్పాము తర్వాత ప్రతి ఒక్క సెంటర్కి ఒక 5 PPE కిట్లు ఒకవేళ మన ఎగ్జామినేషన్ స్టాఫ్కి ఏదైనా కాన్ఫిడెన్స్ లెవెల్ కావాలి అనుకునే దానికి తప్పు నుంచి ఇది చాలా నాన్ ఏరోసాల్ జనరేటింగ్ ప్రొసీజర్ అంటే ఎగ్జామ్లో పోయి కూర్చొని రాయడము కాంటాక్ట్ కూడా ఉండదు స్టూడెంట్కి తర్వాత మన టీచర్ ఇన్విజిలేటింగ్ పర్సన్కి ఇది చాలా తక్కువ రిస్క్తో కూడుకున్న ట్రాన్సాక్షన్ కాబట్టి ఎవరు కూడా భయాందోళన చెందకూడదు అని చెప్పేసి మేము ఆల్రెడీ టీచర్స్ అందరికి కూడా మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది విద్యార్థులందరూ కూడా మాతో సహకరించి ఎలాంటి వదంతులు నమ్ముకోకుండా ప్రభుత్వం వారు జారీ చేసే
సూచనల ప్రకారమే వారు వాళ్ళు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. గతసారి జరిగినండే తప్పిదాలు ఏవైనా ఉంటే ఐడెంటిఫై చేసి చేయమని చెప్పాము. ముఖ్యంగా ఒక కామన్ ముఖ్యంగా ఒక ఇబ్బంది చాలామంది చెప్పడం అయితే ల్యాండ్ మార్క్ అంటే మీరు ఇచ్చినండే లొకేషన్ ఒక చోటు ఉంటుంది కానీ అక్కడ సెంటర్ వేరే చోటు ఉంటుంది, చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు అని చెప్పేసి గతసారి ఆఖరి నిమిషంలో కొన్ని చెప్పడం జరిగింది. అయినప్పటికీ అవి కూడా మేము సరిచేసాము. రెండోది ఈసారి ఒకవేళ మేము మా భయం ఏమంటే హోటల్స్ చాలా మటుకు అంత ఫుల్ ఫంక్షనాలిటీలో రాలేదు, మనకు అన్ని హోటల్స్ రెస్టారెంట్స్ అన్నీ తెరవలేదు కాబట్టి విద్యార్థులకి కొద్దో గొప్ప ఇబ్బంది కలగచ్చు అని అనుకుంటున్నాము. కానీ అందుకే రేపు ఎంపీడీఓ అందరితో మాట్లాడి సెంటర్ దగ్గరలో ఉండే రెస్టారెంట్స్ని కనీసం ఆ రోజైనా ఓపెన్ చేయడానికి మేము చేయమని చెప్పాము, ప్రొయాక్టివ్గా ఉండమని చెప్పాము. తిరుపతి ఎనీవే మీ అందరికీ తెలిసిందండి, మండే నుంచి సండే వరకు సాటర్డే వరకు జరిగే పరీక్షలకు ఎలాగో ఫుల్ స్కేల్లోనే ఫంక్షనింగ్ ఉందా కాబట్టి పెద్ద ఇబ్బంది జరగకపోవచ్చు. ఇది ఎగ్జామ్స్ గురించి. దీన్ని ముఖ్యంగా మన జేసీ డెవలప్మెంట్ వీరబ్రహ్మం గారు, తర్వాత జేసీ ఆసరా చంద్రమౌళి గారు ఇద్దరు సూపర్వైజ్ చేస్తున్నారు. 30 క్లస్టర్స్ నోడల్ ఆఫీసర్స్ వేసుకోవడము, తర్వాత 66 రూట్గా వేసుకొని 66 రూట్ స్పెషల్ ఆఫీసర్స్ని వేసుకోవడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. గతసారికేసరికి మీ అందరికీ తెలిసిందే పెద్ద అడ్వాంటేజ్ ఏమంటే మనకు గ్రామ సచివాలయ వ్యవస్థ ఉద్యోగులే దాదాపు మన దగ్గర ఒక 10,000 మంది దాకా ఉన్నారు కాబట్టి మనకు స్టాఫ్ పరంగా షార్టేజ్ అనేది అయితే ప్రస్తుతానికి లేదు. కానీ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే మనం ప్లేస్ చేసుకున్నామో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం మనకు మైనర్ హిక్అప్స్ ఉండొచ్చు, దాని తప్ప ఇంకా మిగతాది ఏవి ఉండవని చెప్పి మేము ఆశిస్తున్నాము.